ఏమండి మనం ఏ జన్మకి దూరం కానంత దగ్గరైపోయాం కానీ ఒకటే ఇబ్బందిగా ఉంది ఏంటి ఇలా ఒకళ్ళనొకళ్ళం మీరు మీరు అని పిలుచుకోవడం చూసారా అదంత అవసరం అంటారా మరి ఏమను పిలుచుకుందాం నువ్వు నువ్వు అనుకుంటే సరిపోదా అది కూడా క్రాస్ చేస్తే బాగుంటుందేమో ఇది ఇంకా సూపర్ నిన్ను ఏరా అని పిలుస్తాను దానికి ఇంకేదైనా తగిలిస్తే బాగుంటుందేమో గుడ్ ఏరా రేలం కూడా అబ్బబ్బా అదిరిందే సూర్యకాంతం ఒరే గోపి సెల్ ఫోన్ మర్చిపోయి వెళ్తున్నారా మర్చిపోలేదురా నీ కోసం వదిలేసాను థాంక్స్ రా ఓసారి బెంగళూరు ఫోన్ చేసి మన్నయ్యతో మాట్లాడుకోవచ్చా మాట్లాడుకో విచ్చలవిడిగా మాట్లాడుకో కానీ రీఛార్జ్ చేయడం మర్చిపోకురోయ్ అంత సీనే ఉంటే నాసెల్తోనే మాట్లాడుకునేవాడిగా ఎందుకీ ఫోన్ ఎందుకు వదిలేసినట్టు ఆ కర్నూలు స్వయంప్రభు మాటిమాటికి ఫోన్ చేసి నన్ను హింసించేస్తుందిరా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు నాకు తెలియదు అది జన్మలో మళ్ళీ నాకు ఫోన్ చేయకూడదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళరా అలాగలాగే హలో ఎవరు నేను గోపి గారి ఫ్యాన్ ని మీరెవరు నేను గోపి వైఫ్ ని ఆ గోపి గారికి పెళ్లి అయిపోయిందా ఫాస్నేట్ కూడా అయిపోయింది అదేంటి నాతో చెప్పలేదు సెక్స్ మ్యాటర్స్ ఎవరికైనా చెప్పుకుంటారేంటి నేను అనేది పెళ్లి గురించి దేని గురించి అయినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు అయినా రోజు మా ఆయనకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ ఫ్రీ లేండి అయితే చేసేస్తావా ఫ్యాన్ వి ఫ్యాన్ లా ఉండు పెళ్లైన నాటికి స్టెఫనీ లా ఉండాలని ట్రై చేస్తే పంచర్ అయిపోద్ది సారీ ఆంటీ నీకు గోపికని గోపి గారు ఉన్నారా ఉన్నాడండి ఇఫ్ డోంట్ మైండ్ కొంచెం పిలుస్తారా కుదరదండి ఏ బాత్రూమ్ లో ఉన్నాడండి ఓ స్నానం చేస్తున్నారా లేదండి బట్టలు ఉతుకుతున్నాడండి తన బట్టలు తనే ఉతుక్కుంటాడా మా బట్టలు కూడా తనే ఉతుకుతాడండి మీరేం చేస్తారు మా ఆవిడ బట్టలు ఉతుకుతుంటాడండి ఏంటి లేడీస్ వాయిస్ వినపడుతోంది సింగర్ దా అవునండి సింగర్ దే గోపి పెళ్లి చేసిన సింగర్ దండి పెళ్ళ ఎప్పుడైంది ఎప్పుడంటే మొన్న ఆదివారం అర్ధరాత్రి 1 గంటకి అయ్యిందండి ఏంటండి ఇన్విటేషన్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారా ఇల్లీగల్ పెళ్లికి ఇన్విటేషన్ ఎలా ఇస్తాడండి ఇల్లీగల్ అవునండి బయట ఉంటే బయట ఈగలు అంటారు ఇంట్లో ఉంటే ఇల్లీగల్ అంటారు పాటగా ట్యూన్ అన్నట్టు మా వాడు నెలకో పెళ్లి చేసుకుంటుంటాడండి అమ్మాయిలు ర్యాప్ చేయడం పెళ్లిళ్ళు చేసుకోవడం పిల్లలు కనటం ఆ తర్వాత వాళ్ళని వదిలేయటం మా వాడి హాబీ అండి ఒక్క నిమిషం అండి గోపి కొడుకు వచ్చాడు ఎరా త్రిపులక్ సినిమా చూడాలి సిడిపడరా ఒరే అది మంచి సినిమా రా భక్తి రసం ఏదో ఒక చెరుకు రసం ముందు సీడీ పట్రా అదే చూస్తాం సర్లే తెస్తాను లేళ్ళు అలాగే పాపం తల్లిని పిల్లలు కదండి హీరోని ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే వాళ్ళకి ఇష్టం అండి వాళ్ళంటే నాకు ఇష్టం అండి ఏంటండి సైలెంట్ అయిపోయారు ఫోన్ గాని పెట్టేశారా లేకపోతే నా మాటలు అంటే ఇష్టం లేదా మీరు చెప్తోంది నిజమేనా ఏమండి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు ఏముందండి ఇప్పటికే నాకు 5 ఆడపిల్లలు ముందు ఫోన్ గోపికి ఇవ్వండి ఒరే గోపి ఫోన్ ఇమ్మంటుంది ఆవిడ ఎవరా లేవని చెప్పరా మా వాడు లేడండి ఎవరితో ఇన్సేప్ మాట్లాడుతున్నావు మళ్ళీ తనకని ఫోన్ చేసిందా సరే ఇలాగి చెప్తే అర్థం కాదా బుద్ధి జ్ఞానం లేదా మాట్లాడితే పెళ్ళైన మనిషిని పట్టుకుని గోపి గోపి అంటావేంటి ఇంకోసారి ఫోన్ చేసావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పెట్టే ఫోను అమ్మాయి శ్యామ్ ప్రసాద్ మాట మాట అనుకున్నట్టున్నారండి ఇది కోపంతో సెల్లిసిరేసింది అబ్బాయి గారి దగ్గర ఉంటే ఆయన కూడా గోదాట్లోకి ఇసిరేసేవారండి ఈ కోపిస్ డాక్టర్ గారితో ఆయన ఇంకా ఎన్ని బాధలు పడాలరా ముత్యం మీరేం ఇదేవ్వకండి చెల్లం గారు వయసులో ఉన్న పిల్లలకి ఎన్ని మామూలే నిజమేను అందుకే మేము కూడా అప్పుడప్పుడు అలా కొట్టుకుంటూ ఉంటాము ఒరే ఏంట్రా ఇన్నాళ్ళకి నేను ఒక ఇంటి వాన్నయ్యానరా నిజమా యా మరి సిల్లి పిల్ల పెళ్లి పిల్లదండి పోలే విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా ఇంటి వాన్ అయ్యానంటే పెళ్ళైనట్టు కాదురా మరి ఉప్పల్లో నాకు 2 ఇల్లు ఉన్నాయి కదా అవును అప్పల్లో కూరుకుపోయి ఒకటి అమ్మేశాను ఇంకో ఇల్లు మిగిలింది కదా అప్పుడు ఒక ఇంటి వాన్ అయినట్టే కదా చీచినితో మాట్లాడు ఏంట్రా స్వయంప్రభు ఫోన్ చేసిందా చేసిందిరా ఈ పాలరాజ్ గారు డ్రమ్స్ వాయించినట్టు వాయించేశాను ఇంకెప్పుడు ఫోన్ చేయదు చాలా థాంక్స్ రా స్నేహితుడిగా ఇన్నాళ్ళకో మంచి పని చేసావు థ్యాంక్ యూ రా నాతో పాటు రావణ బాబు కూడా చాలా స్ట్రాంగ్ డోస్ ఇచ్చాడు ఇడివిచ్చాడు హయ్ బాబాయ్ ఈడు మాట్లాడింది స్వయంప్రభుతో కాదురా మరి గోపికతో రే ఏం మాట్లాడావురా నీకు బోళ్ళని పెళ్లిలేని అని పిల్లల్ని వదిలేసావని నీ పిల్లలందరినీ తనే పోషించాడని ఇప్పుడు ఇంకో దానికి ట్రై చేస్తున్నావని అలా ఇష్టం వచ్చినట్టు చెప్పేశాడు రా కొంప ముంచోరా కట్ చేస్తుంది పెద్ద ఎత్తే పెట్టాడు రేయ్ ఇదిగో ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తున్నాను స్పీకర్ ఆన్ చేసి నిజం చెప్పు లేకపోతే నీకు ఆడపిల్ల పట్టుకుంటే ఆపరేషన్ చేస్తాను
నిజం చెప్పడం కష్టం కానీ నేను చెప్పింది అబద్ధం అని ఇండైరెక్ట్ గా ట్రై చేస్తాను. ఆ తర్వాత నీ అదృష్టం. హలో, ఎవరండి? నేనే ఆంటీ గారు. శ్యామ్ ప్రసాదా? అరే అవునండి. ఎలా గుర్తుపెట్టేశారు? ఈ నంబర్ కి నువ్వు తప్ప ఎవరు చేరు కదా బాబు. ఎంత నమ్మకం అండి. ఓసారి గోపికిని పిలుస్తారా? గోపిక లేదయ్యా, హాస్పిటల్ పని మీద హైదరాబాద్ బయలుదేరింది. ఏమన్నా చెప్పమంటావా? ఆ ఏమి లేదులేండి. ఊళ్ళో విశేషాలు ఏంటండి? ఓటే పార్టీకే సరే. రై, ఇలాంటి అబద్ధాలు ఆడితే బంగారు కొండ లాంటి ఆడపిల్ల కాదురా, పెద్ద అనకొండ పుడుతుంది. ఆనపకాయ మొహం నువ్వును చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేను డాక్టర్ గోపి గారిని కలవాలి. మీ పేరు? గోపి. నాతో రండి. డాక్టర్ గారితో చెప్పొస్తాను, అందాక ఇక్కడ వెయిట్ చేయండి. అలాగే. డాక్టర్, ఎవరో గోపి అట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రాని చేస్తావా? అతన్ని బయటే ఉంచాను. నాకు ఆ మనిషిని కలవాలని లేదు, వెళ్ళిపోమని చెప్పు. సెండ్ హిమ్ అవుట్ ఇమీడియట్లీ, రైట్ నౌ. డోంట్ క్లోజ్. రామా, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందిరా. ఏంటమ్మా ఇవి? మా గోపిగాడికి ఆవ పెట్టిన పనసు పెట్టుకూరన్నా మెంతి మాగాయన్న చాలా ఇష్టం, అందుకే ఊరిని తీసుకొచ్చాను. మీరందరూ ఫోన్ చేయండి. అలాగే. ఒరే, నువ్వు కూడా వచ్చి కూర్చో. ఫోన్ మాట్లాడి, ఇప్పుడే వస్తాను. త్వరగారా. అయ్యో మ్యాన్, నేను కట్ చేస్తుండే దాని అర్థం నేను బిజీగా ఉన్నానని కాదు, నీతో మాట్లాడడం ఇష్టం లేదని. ఇంకెప్పుడు ఫోన్ చేయదు. వచ్చి కూర్చోరా. నాకు ఆకలిగా లేదమ్మా. ఇప్పుడే కదా తింటానన్నావు, ఆకలి లేదంటావేంటి? ఏమైందిరా నీకు? చెప్పాను కదా, ఎందుకలా విసిగిస్తావు? సరేలే, నీకు తినాలనిపించినప్పుడే తిను అన్నట్టు నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్తా. నాకు గుర్తుందా? గుర్తుండబట్టేగా రమ్మని ఫోన్ చేసావు. మళ్ళీ గుర్తుందా అని అడగలా? ఎదో చదస్తా నువ్వును. చూడు, నిన్ను ఎప్పుడు తీసుకెళ్లాలో, ఎప్పుడు ఇంటికి పంపించాలో అన్ని మాకు తెలుసు. మాకు తెలుసండి. ఏమిట్రా అలా విసుక్కుంటున్నావిట్రా? ఇప్పుడు నేను ఏమన్నానని? నువ్వేమనలేదే, నాకి మెంట్లకి ఏదో వాగుతున్నాను. ఏంటి ఏమైంది వాడికి? ఈ పేషెంట్ ని బయట కూర్చోబెట్టి వాళ్ళ అబ్బాయిని పంపించు లోపల. అలాగే డాక్టర్. పదమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ అలా కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ అమ్మగారికి రెటినైటిస్ పిగ్మెంటోసా, ఆప్టిక్ నర్వ్ పూర్తిగా దెబ్బతింది. భవిష్యత్తులో కంటి చూపు పూర్తిగా పోయే అవకాశం ఉంది. ప్లీజ్ డాక్టర్, అలా అనకండి. ఆపరేషన్ కుదరదా అండి? ఆపరేషన్ వల్ల ప్రయోజనం లేదు. ఆవిడ కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, రెగ్యులర్గా వాడండి. ఆవిడకి ఈ విషయం తెలియనివ్వకండి. మందులు వాడితే తగ్గిపోతున్నారు. అమ్మ లోపలికి తీసుకెళ్ళండి. నేను గ్యారేజ్కి వెళ్ళి బైక్ తెచ్చుకున్నా. త్వరగా వచ్చారా బాబు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మా గోపిగాడేంటి, ఏదో పోగొట్టుకున్న వాడలా అలా ఉంటున్నాడు? ఏం లేదమ్మా, వాడు ఎప్పట్లాగే సరదాగా ఉంటున్నాడు కదా. ఒరే, వాడు నా కొడుకురా. వాడి కడుపులో ఏముందో కళ్ళు చూసి చెప్పగలను. చెప్పండిరా, ఎందుకురా అలా ఉన్నాడు? చెప్పండిరా, చెప్పండిరా. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడమ్మా. గోపికని పోలవరంలో డాక్టర్ ఫోన్లో పరిచయం. ఫోన్లో మాట్లాడుకుంటానే ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. గోపికని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడమ్మా,
కానీ ఆ రమణ బాబు గారి వల్ల ఆడ అబద్ధాలు వ్రతం చేస్తున్నాడు కదమ్మా. గోపి లేనప్పుడు గోపికోసారి ఫోన్ చేసింది, అప్పుడు ఎత్తి గోపికి పెళ్ళైందని వాడికి పిల్లలు కూడా ఉన్నారని నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేశాడు. అయన్నీ నిజం అనుకునే అమ్మాయి గోపితో మాట్లాడటం మానేసింది, ఫోన్ చేస్తే కట్ చేస్తుందమ్మా. అదా విషయం, ఆ రమణ బాబు గారి సంగతి తర్వాత చూద్దాం, గానీ ముందు అమ్మాయితో మాట్లాడతారు, ఫోన్ కలపండి. మా నెంబర్స్ నుంచి చేసిన ఫోన్ ఎత్తదమ్మా, కట్ చేస్తుంది. అయితే నన్ను ఎస్టీడీ బూత్కి తీసుకెళ్ళండిరా. హలో, మాట్లాడేది గోపికేనా తల్లి? అవునండి, మీరు? నేనెవరో తర్వాత చెప్తాను, దయచేసి ఫోన్ పెట్టేకమ్మా. నేను గోపి తల్లి సుందరమ్మనమ్మా. నా గోపి మంచోడే గాని మోసగాడు కాదమ్మా. ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, ప్లీజ్. అంత మాటలకమ్మా, నీ దగ్గరికి ఎంతో మంది పేషెంట్స్ వచ్చి బాధలు చెప్పుకుంటారు, అవన్నీ నువ్వు ఓపిగ్గా వింటావు. నన్ను ఓ పేషెంట్ అనుకుని నా బాధ కూడా కాస్త వినమ్మా. హలో, ఐఎమ్ సారీ రా, ఐఎమ్ సారీ రా, ఐఎమ్ సారీ రా రేలంగూడ. జుమ్ జుమ్ నాలో, జుమ్ జుమ్ నీలో. మనలో మనకి సారీ లేంటి సూర్యకాంతం. ఐ లవ్ యు రా, ప్రేమ. నన్ను క్షమించరా రేలంగూడ. నార్మల్ గా సూర్యకాంతం, ముజే మాఫ్ కర్ దో రేలంగి. హిందీలో కూడానా? నీకు వినే ఓపికంటే అన్ని భాషల్లో చెప్తాను రా. అంత పెద్ద తప్పు నువ్వేం చేయలేదు కదా వే. జరిగింది తెలుసుకున్నాక తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో. ఈ వారం రోజులు నిన్ను మిస్ చేసుకున్నందుకు నరకం అనుభవిస్తున్నాను రా. నేను ఆల్రెడీ నరకంలో 4-5 కిలోమీటర్లు నడిచేశాను. నేను నీకంటే ఎక్కువ నడిచాను రా వెంటలోడ. నీతో ఏదేదో మాట్లాడాలనుకున్నాను, ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ ఈ ఆనందంలో మాటలు రావట్లేదురా. ఏ మాటతో స్టార్ట్ చేయాలో తెలియట్లేదురా. టెన్షన్లో నా ఫీలింగ్స్ ఎలా షేర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అమ్మాయికి శ్యాంప్రసాద్కి మధ్య గొడవ సర్దుమణిగితే గండిపోసమ్మ తల్లికి మేకపోతుని బలిచ్చి నైవేద్యం పెడతానని మొక్కున్నాను. రేపు ఆదివారం వెళ్దామా? తప్పకుండా వెళ్దాం సెల్లమ్మగారు.